బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ మనం ఈ రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దాదాపు 30% మంది లావుగా ఉన్నవాళ్ళు అనమాట. అలాగే లావుగా ఉన్న వాళ్ళలో డయాబెటీస్ ఎంత శాతం చూసుకుంటే 30% అనమాట. సో డయాబెటీస్కి బరువుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇవాళ మనం రిస్క్ ఫ్యాక్టర్ అనాలిసిస్ స్టడీస్ చాలా చేస్తాం కదా, వాటిల్లో మనం రిస్క్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే డయాబెటీస్కి ఇవాళ నిర్ధారణ జరిగినటువంటి కారణాలు, డయాబెటీస్ రావడానికి నిర్ధారణ జరిగిన కారణాలు ఏంటంటే, ఒకటి వయసు. వయసు పెరుగుతున్న కొద్దీ డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ, కానీ వయసు అనేది కరెక్టబుల్ కాజ్ కాదు, దాన్ని మనం కరెక్ట్ చేయలేం. రెండోది ఏంటంటే బరువు అనమాట. దాదాపు అన్ని దేశాల్లోనూ డయాబెటీస్ రావడానికి ఏకైక నిర్ధారణ జరిగిన కారణం బరువు అనమాట. శరీరం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డయాబెటీస్ని ఎలా మనం గుర్తిస్తామంటే, ఎవరికైతే బరువు 23, బిఎంఐ 23 అనే నెంబర్ మనం చూసుకుంటాం, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ బిఎంఐని 25. బిఎంఐ అంటే ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎలా కొలుస్తామంటే, వెయిట్ ఇన్ కిలోస్ డివైడెడ్ బై హైట్ మీటర్లో స్క్వేర్ చేస్తాం అనమాట. అంటే హైట్ ఇన్ మీటర్స్ ఇంటూ హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్ చేస్తాం. వెయిట్ ఇన్ కిలోస్ డివైడెడ్ బై హైట్ మీటర్ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు బిఎంఐ. ఈ బిఎంఐ అనేది మామూలుగా 19 నుంచి 23 మధ్యలో ఉండాలి ఇండియాలో. మిగతా దేశాల్లో అయితే 25 వరకు పర్వాలేదు. అంటే మన దేశంలో ఈ బిఎంఐ యొక్క గరిష్ట పరిమితిని 23కు తగ్గించారు. 23 దాటితే మనం ఓవర్వెయిట్ అనమాట. మిగతా దేశాల్లో అయితే 25 వరకు పర్వాలేదు అన్నారు. సరే, ఎవరికైతే బరువు పెరుగుతారో వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక కిలో పెరిగినట్లయితే దాదాపు డయాబెటీస్ వచ్చే అవకాశం 10% పెరుగుతుంది అనమాట. ఇది మల్టిపుల్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్లో చేసి ఇలాగా ఒక కిలో బరువు పెరిగినట్లయితే ఎంత డయాబెటీస్ ప్రాబిలిటీ ఎంత ఎక్కువ అవుతుంది అనేది పరిశోధనలో ఇలా చెప్పారు. ఒక కిలోకి ఇంత చెప్పారు అన్నమాట. అసలు బరువు పెరిగితే డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే, డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం మన భారతదేశంలో ఏంటంటే ప్యాంక్రియాస్ గ్రంథిలోని ఇన్సులిన్ తయారవ్వకపోవటం కాదు. ప్యాంక్రియాస్ గ్రంథిలో ఇన్సులిన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగానే తయారవుతుంది. అంటే ఫాస్టింగ్ హైపర్ ఇన్సులినిమియా, పోస్ట్ ప్రాండియల్ హైపర్ ఇన్సులినిమియా ఉంటుంది. అంటే ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది అన్నమాట ఇన్సులిన్. కానీ ఇన్సులిన్ ఎక్కువగా తయారైనా కూడా తయారైన ఇన్సులిన్ మన శరీరంలోని కణాల్లో సరిగ్గా పనిచేయాలి కదా, అక్కడ సమస్య వస్తుంది అన్నమాట. ముఖ్యంగా కొవ్వు కణాలు, మనం బరువు పెరుగుతున్న కొద్దీ కొవ్వు కణాల యొక్క వాల్యూమ్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కొవ్వు కణాల నెంబర్ పెరగదు, కానీ కొవ్వు కణాల యొక్క పరిమాణం, దాని యొక్క వాల్యూమ్ పెరుగుతుంది అన్నమాట. అలా పెరుగుతున్న కొద్దీ దాని మీద ఉన్నటువంటి ఇన్సులిన్ రిసెప్టర్స్, ఆ కణం మీద ఉన్నటువంటి రిసెప్టర్స్ పెరగవు. అవి చిన్నప్పుడు మన పుట్టినప్పుడు మన శరీరంలో ఎన్ని కొవ్వు కణాలు ఉన్నాయి అన్నీ ఉంటాయి. ఆ కొవ్వు కణాల మీద ఉన్నటువంటి రిసెప్టర్స్, ఇన్సులిన్ రిసెప్టర్స్, ఇన్సులిన్ వచ్చి ఆ కణాలని దాన్ని ప్రభావితం చేయడానికి కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఆ ఒక్కొక్క కణం మీద కొంత నెంబరు, ఆ రిసెప్టర్ నెంబరు అది ఫిక్స్డ్, అది మీరు మనం చిన్నప్పుడు ఎంత ఉన్నాయో అంతే ఉంటాయి, అవి ఏం పెరగవు. కాబట్టి కొవ్వు కణం పరిమాణం పెరిగినా కొవ్వు కణం మీద ఉన్నటువంటి రిసెప్టర్ల యొక్క సంఖ్య నిష్పత్తి ప్రకారం తగ్గినా మనకి ఏమవుతుందంటే, మనం బయట నుంచి ఇన్సులిన్ ఎక్కువ తయారవుతున్నా కూడా ఆ శరీరంలో ఇన్సులిన్ కొవ్వు కణాల మీద సరిగ్గా పనిచేయక ఆ లోపల ఉన్నటువంటి మరి గ్లూకోజ్ చేయాల్సిన పనులు, గ్లూకోజ్ దగ్గర నుంచి శక్తి రావాలి కదా, ఆ శక్తి సరిగ్గా రాదనమాట. కాబట్టి చివరికి అది డయాబెటీస్ రూపంలో బయటపడుతుంది. ఇంకా ఎక్కువ ఇన్సులిన్ తయారవుతుంది. కొవ్వు కణాలను ఉదాహరణగా చెప్పాను, కానీ ఇది ముఖ్యంగా గుండె శరీరంలోని కణాలు అన్నింటిలో కూడా, అన్ని కణాల్లోనూ మన గుండెలో ఉన్నటువంటి మజిల్స్, అంటే దాని గుండె కండరాల్లోని కణాల్లోనూ, మన శరీరంలో ఉన్నటువంటి కండల కండరాల్లోని కణాల్లోనూ, అలాగే మరి లివర్, ముఖ్యంగా లివర్ అనమాట కాలేయం, మనకి ఎక్కువగా గ్లూకోజ్ని వినియోగించుకోవటం, గ్లూకోజ్ని శక్తిగా మార్చుకోవటం, లేదా గ్లూకోజ్ని నిల్వ చేసుకోవటం, లేదా గ్లూకోజ్ని వేరే పదార్థాలుగా మాది నియో గ్లూకోజెనిసిస్ అంటే గ్లూకోజ్ తయారు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా లివర్ చేస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఇన్సులిన్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ముఖ్యంగా ఇన్సులిన్ అనేది కాలేయంలోనూ, కండరాల్లోనూ, కొవ్వు కణాల్లోనూ ఎక్కువగా వినియోగింపబడాలన్నమాట. ఎవరికైతే మరి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నామో, ఎవరైతే బరువు పెరుగుతున్నామో, వాళ్ళ శరీరంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి, కొవ్వు కణాల పరిమాణం పెరుగుతుంది,
కాలేయంలో కొవ్వు పెరుగుతుంది, వాళ్ళ ఫ్యాటీ లివర్ అనేది చాలా సామాన్యమైపోయింది, దాదాపు డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇలాగా ఎలాగైతే కొవ్వు రక్తంలో కొవ్వు పదార్థం పెరగటం, కాలేయంలో కొవ్వు పదార్థం పెరగటం, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల చుట్టూ కొవ్వు పదార్థాలు ఎక్కువగా జరగటం, నడుము చుట్టుకొలత పెరగటం అంటే లోపల పెరిటోనియల్ ఫ్యాట్ అంటాం అది ఎక్కువ అవటం, ఇవన్నీ కూడా మరి బరువు పెరుగుతున్న కొద్దీ వచ్చేటువంటి అవలక్షణాలు. వీటి వలన డయాబెటీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ అనేది మరి వచ్చిన తర్వాత రక్తనాళాల మీద ప్రభావం చూపించడం కూడా బరువుగా ఉన్న వాళ్ళలో ఎక్కువ అన్నమాట. కాబట్టి మనం ముందు నుంచి బరువు తగ్గించుకోవడానికి, బరువు రాకుండా నివారించుకోవడానికి, ఒకవేళ ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉన్నామో లేదో మన బిఎంఐ కొలత ద్వారా తెలుసుకుని బిఎంఐని 23 నెంబర్ వరకు రావడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటే మంచిది.